Hi friends, welcome back to our channel APPSC exam online. ఈ రోజు నేను యాక్సిడెంటల్ గా వీక్లీ కరెంట్ అఫైర్స్ చేయాల్సి వస్తుందన్నమాట. దో ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వీక్లీ కరెంట్ అఫైర్స్, ఓకే, వేర్ యు వోంట్ గెట్ మచ్ కరెంట్ అఫైర్స్ ఇన్ దట్, అండ్ ఐఎమ్ ఫీలింగ్ రిగ్రెట్ ఫర్ దట్. ఎందుకంటే నేను గత వన్ వీక్ కానీ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ పెట్టలేదన్నమాట. ఓకే, దానికి వేరియస్ రీజన్స్ ఏమైనా కావచ్చు, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద రీజన్స్. ఎందుకంటే మీరు ఇక్కడ ఒక సేయింగ్ చూడొచ్చు, యు కెన్ హ్యావ్ ఎక్స్క్యూజెస్ ఆర్ యు కెన్ హ్యావ్ సక్సెస్, యు కాంట్ హ్యావ్ బోత్. ఓకే, సో మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే అందులో సక్సెస్ని చూడాలి అంటే మీరు ఎక్స్క్యూజెస్ని పెట్టుకోకూడదు అనమాట. ఎక్స్క్యూజెస్ ఎప్పుడు వస్తాయంటే మనం ఒక రీజన్ పెట్టుకున్నాం అనుకోండి, ఒక సాలిడ్ రీజన్ని వెతికి పెట్టుకున్నాం అనుకోండి మనం ఎందుకు సక్సెస్ కాలేదు అని. ఓకే, సో ఆ రీజనే మీకు సక్సెస్ కాకపోవడానికి కారణం అనమాట. ఓకే, సో డోంట్ ట్రై టు ఫైండ్ ద రీజన్ ఆర్ ఎక్స్క్యూజెస్. ఓకే, సో ఈ ప్రవర్బ్ అనేది అందరికీ వర్తిస్తుంది అనమాట, మీకైనా నాకైనా ఎవరికైనా వర్తిస్తుంది అనమాట. ఓకే, సో మనం ఎప్పుడు సక్సెస్ వైపు సక్సెస్ని చూడాలి అంటే ఎక్స్క్యూజెస్ అనేటివి ఉండకూడదు అనమాట. ఓకే, వితౌట్ ఎక్స్క్యూజెస్, వితౌట్ ఎనీ రీజన్స్ యూ హ్యావ్ టు గో ఫార్వర్డ్. ఓకే, సో ఈరోజు యాక్సిడెంటల్గా నేను వీక్లీ కరెంట్ అఫైర్స్ చేయాల్సి వస్తుందన్నమాట. సో ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ అనేవి 13 to 18, ఓకే, 13 జూలై 2023 నుంచి 18 జూలై 2023 ఈ పీరియడ్లో, ఈ వన్ వీక్ గ్యాప్లో జరిగిన కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నింటిని మనం క్విక్గా డిస్కస్ చేద్దాం. ఓకే, కానీ ఈ వన్ వీక్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ గ్యాప్ వన్ వీక్ 13 to 18 కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని డే వైజ్ నేను పీడిఎఫ్ ఫార్మాట్ అండ్ డే వైజ్ ఎంసీక్యూస్ అనేటివి మన యాప్లో పెట్టడం జరిగింది అనమాట. ఓకే, సో ఇప్పటివరకు మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే మన యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో కానీ అలాగే ఈ యూట్యూబ్ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్ళి మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారంటే అక్కడ మీరు డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కానీ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం, ఓకే, అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంలో ఎంసీక్యూస్ కూడా పెట్టడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ ఆపర్చునిటీ మిస్ కాకండి, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ చాలా బాగుంటాయి, అందులో మీరు ఒకసారి చదివితే మీకు అర్థమవుతుంది. ఓకే, సో డైలీ పీడిఎఫ్ని చదివి తర్వాత నెక్స్ట్ డే మీరు ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకోండి. ఓకే, 11th మీటింగ్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ ద అసోసియేషన్ ఆఫ్ వరల్డ్ ఎలక్షన్ బాడీస్. ఓకే, సో 11th మీటింగ్ అనేది జరిగిందనమాట, అసోసియేషన్ ఆఫ్ వరల్డ్ ఎలక్షన్ బాడీస్ యొక్క మీటింగ్. ఎక్కడ జరిగింది అంటే కొలంబియాలో జరిగిందనమాట రీసెంట్గా. ఓకే, సో ఈ అసోసియేషన్ ఆఫ్ వరల్డ్ ఎలక్షన్ బాడీస్ అనేది ఎప్పుడు ఫామ్ అయింది అంటే అక్టోబర్ 14, 2013. ఓకే, అక్టోబర్ 14, 2013. ఓకే, ఎక్కడ అంటే సౌత్ కొరియాలో ఫామ్ అయిందనమాట. ఓకే, సో ఇందులో మేనేజ్మెంట్ బాడీస్ అంటే కంట్రీస్ ఎన్ని ఉన్నాయి అంటే 118 కంట్రీస్. ఓకే, 118 కంట్రీస్ అంటే ఆ కంట్రీస్ యొక్క ఎలక్షన్ మేనేజ్మెంట్ బాడీస్ అనమాట, లైక్ మన ఇండియాలో అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అలా అనమాట. ఓకే, అలాగే రీజనల్ అసోసియేట్స్ అని 20 ఉన్నాయన్నమాట, బట్ ఈ నెంబర్ అనేది ఇంపార్టెంట్, 118 కంట్రీస్ ఉన్నాయి. ఓకే, అండ్ ఈ అసోసియేషన్ ఆఫ్ వరల్డ్ ఎలక్షన్ బాడీస్తో మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో చాలా రిలేషన్ ఉందన్నమాట. ఓకే, సిన్స్ ఇట్స్ ఫార్మేషన్, సో ఎప్పుడు ఫామ్ అయిందంటే ఇది 2013 అని చెప్పుకున్నాం కదా, సో అంతకంటే ముందు నుంచే అనమాట, అంటే 2011-12 ఆ టైం నుంచి ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్గా ఉందన్నమాట ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది. అసోసియేషన్ ఆఫ్ వరల్డ్ ఎలక్షన్ బాడీస్లో ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్గా స్టార్టింగ్ నుంచే ఉందన్నమాట. ఓకే, సో రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది చైర్పర్సన్గా కూడా ఉందన్నమాట, అంటే చైర్మన్షిప్ అనేది మన కంట్రీతోనే ఉందన్నమాట అసోసియేషన్ ఆఫ్ వరల్డ్ ఎలక్షన్ బాడీస్. ఎప్పటి వరకు అంటే డ్యూరింగ్ కోవిడ్ టైం అంటే 2019 to 2022. సో ఈ కోవిడ్ పాండమిక్ స్టేజ్ ఉంది కదా, సో ఈ స్టేజ్లో అసోసియేషన్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ బాడీస్ చైర్మన్షిప్ వచ్చి ఇండియాతో ఉందన్నమాట. ఓకే, చైర్మన్షిప్ విత్ ఇండియా. ఓకే, సో 2022 నవంబర్ 2022న 5th జనరల్ అసెంబ్లీ జరిగిందనమాట. ఓకే, నవంబర్ 2022 5th జనరల్ అసెంబ్లీ కేప్ టౌన్లో జరిగిందనమాట. ఓకే, సో అప్పుడు చైర్మన్షిప్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి సౌత్ ఆఫ్రికాకి షిఫ్ట్ అయిందనమాట. సో ప్రజెంట్ చైర్మన్షిప్ ఎవరి పేరు మీద ఉందంటే సౌత్ ఆఫ్రికా నేషన్ మీద ఉందన్నమాట. ఓకే, సో అలాగే ప్రజెంట్ ఇండియా వచ్చేసి ఎగ్జిక్యూటివ్ బోర్డులో మెంబర్గా ఉందన్నమాట, ఎగ్జిక్యూటివ్ బోర్డులో మెంబర్గా 2 ఇయర్ పీరియడ్కి 2022-2024లో
ఎగ్జిక్యూటివ్ బోర్డ్, ఎగ్జిక్యూటివ్ బోర్డులో మెంబర్గా ఉందన్నమాట ఇండియా. ఓకే, అండ్ చైర్మన్షిప్ వచ్చేసి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసిందనమాట ఎవరికి అంటే సౌత్ ఆఫ్రికాకి. ఓకే, సో ఈ ప్రజెంట్ ఈ 11th మీటింగ్ అనేది ఎక్కడ జరిగింది అంటే కొలంబియా అని చెప్పుకున్నాం కదా, కార్టెజీనా అనే ప్లేస్లో. ఓకే, కార్టెజీనా కొలంబియా, కొలంబియాలో జరిగిందనమాట. ఓకే, సో ఇక్కడ మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నారు కదా రాజీవ్ కుమార్, ఇతను 2 ప్రపోజల్స్ పెట్టారనమాట ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి 2 ప్రపోజల్స్ పెట్టారనమాట ఈ మీటింగ్లో హైలైట్ పాయింట్స్గా. ఏంటంటే సెట్టింగ్ అప్ ఆన్ అసోసియేషన్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ బాడీస్ పోర్టల్, ఒక పోర్టల్ని సెట్ చేయాలి అని చెప్పేసి. ఓకే, ఒక పోర్టల్ని పెట్టాలి. అలాగే సెకండ్ వన్ వచ్చేసి ఎస్టాబ్లిషింగ్ అసోసియేషన్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ బాడీస్ అవార్డ్స్. ఓకే, వరల్డ్ ఎకనామిక్ బాడీస్ అవార్డ్స్ అని సెకండ్ ప్రపోజల్. ఈ 2 ప్రపోజల్స్ పెట్టారనమాట, అండ్ ఈ 2 ప్రపోజల్స్ అప్రూవ్డ్ బై ద ఎగ్జిక్యూటివ్ బోర్డ్. ఓకే, ఇప్పుడు మనం ప్రైమ్ మినిస్టర్ టూర్ ఆఫ్ ఫ్రాన్స్. ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ బాస్టిల్ డే పెరేడ్కి వెళ్ళారు కదా అలాంగ్ విత్ అవర్ డిఫెన్స్ ఫోర్స్ పర్సనల్, సో త్రివిధ దళాలకు సంబంధించిన ఫోర్స్ పర్సనల్, అలాగే ప్రధానమంత్రి మోడీ గారు కూడా వెళ్ళారు కదా. సో అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్ని టైప్స్ చేసుకున్నారు, ఎన్ని ఎంఓయూస్ చేసుకున్నారు, ఎన్ని ఇంటెంట్ ఆఫ్ లెటర్స్ చేసుకున్నారనే విషయం గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ప్రైమ్ మినిస్టర్ టూర్ ఆఫ్ ఫ్రాన్స్. ఓకే, సో ప్రధానమంత్రి గారు ఫ్రాన్స్కి వెళ్ళారు కదా, విజిట్ చేశారు. అక్కడ అతనికి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లెజియన్ ఆఫ్ హానర్ అనే అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, అలాగే హారిజన్ 2047 అని చెప్పి ఒక టార్గెట్ని కూడా పెట్టుకున్నారనమాట. ఇండియా ఫ్రాన్స్ రిలేషన్స్ అనేవి 100 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటాయన్నమాట 2047 కల్లా. అంటే ఇండియా ఇండిపెండెన్స్ వచ్చింది కదా 1947లో, అప్పుడే డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేటివి స్టార్ట్ అయ్యాయన్నమాట. ఓకే, డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ అనేటివి 1947లోనే స్టార్ట్ అయ్యాయన్నమాట. సో ఇది 100 ఇయర్స్ అంటే 2047కి 100 ఇయర్స్ సెలబ్రేషన్స్ చేసుకుంటాయన్నమాట. అలాగే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ పెట్టేసి ఇప్పటికి 25 ఇయర్స్ అయిందన్నమాట, అంటే 1998లో స్టార్ట్ అయిందన్నమాట స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ వేరే, డిప్లొమాటిక్ రిలేషన్షిప్ వేరే అనమాట. ఓకే, సో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది 1998లో స్టార్ట్ చేశారు, ఇప్పటికి ఇది 25th యానివర్సరీ జరుపుకుంటున్నారన్నమాట. ఓకే, అంటే కమింగ్ 25 ఇయర్స్ అంటే 2047 కల్లా 50 ఇయర్స్ ఆఫ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, అలాగే 100 ఇయర్స్ ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్స్, అలాగే 100 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్, సో ఇవన్నీ జరుపుకుంటారన్నమాట. ఇది హారిజన్ 2047 యొక్క మెయిన్ థీమ్. ఓకే, సో బ్రాడ్లీ ఇండియా ఫ్రాన్స్ రిలేషన్స్ అనేటివి 3 టైప్స్గా డివైడ్ చేశారనమాట, 3 టైప్స్గా డివైడ్ చేసి వీటిల్లో చాలా టైప్స్ చేసుకున్నారనమాట. ఓకే, సో ఇందులో ఫస్ట్ వచ్చేసి పార్ట్నర్షిప్ ఫర్ సెక్యూరిటీ అండ్ సోవెరనిటీ. ఓకే, సెక్యూరిటీ రిలేటెడ్ టైప్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయన్నమాట. దెన్ పార్ట్నర్షిప్ ఫర్ ద ప్లానెట్, పార్ట్నర్షిప్ ఫర్ ద ప్లానెట్ అంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించిన టైప్స్ అన్నీ ఇందులో చేసుకున్నారనమాట. ఓకే, అలాగే పార్ట్నర్షిప్ ఫర్ ద పీపుల్, పార్ట్నర్షిప్ ఫర్ ద పీపుల్ అంటే ఇండియా అలాగే ఫ్రాన్స్ మధ్య, దేశాల మధ్య ఎకానమీ రిలేషన్స్ కావచ్చు, సోషల్ రిలేషన్స్ కావచ్చు, కల్చరల్ రిలేషన్స్ కావచ్చు, అండ్ ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు. సో ఇలాంటి రిలేషన్స్ అన్ని, టైప్స్ అన్నీ కూడా ఇందులో చేసుకున్నారనమాట. ఓకే, సో ఈ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇన్ 3 కేటగిరీస్ కదా, సో ఒక్కో కేటగిరీ నుంచి మనం డీటెయిల్గా అనలైజ్ చేద్దాం. ఓకే, పార్ట్నర్షిప్ ఫర్ సెక్యూరిటీ అండ్ సోవెరనిటీ, ఇండియన్ మల్టీ రోల్ హెలికాప్టర్ ప్రోగ్రామ్ విత్ సాఫ్రాన్ హెలికాప్టర్ ఇంజన్. ఓకే, ఫ్రాన్స్కి సంబంధించిన సాఫ్రాన్ హెలికాప్టర్ ఇంజన్ ఉంది కదా, సో ఈ కంపెనీతో మన హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ అనే కంపెనీ టైప్ చేసుకునేదన్నమాట. ఏ విషయంలో అంటే ఇండియన్ మల్టీ రోల్ హెలికాప్టర్, ఇట్ ఈస్ ఎ హెవీ లిఫ్ట్ హెలికాప్టర్. ఓకే, హెవీ లిఫ్ట్ హెలికాప్టర్ అయినా మల్టీ రోల్ హెలికాప్టర్లో ఇంజన్ ఉంటుంది కదా, ఆ ఇంజన్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్, ఇంజన్ యొక్క టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం సాఫ్రాన్ హెలికాప్టర్ ఇంజన్తో వీళ్ళు పార్ట్నర్షిప్ చేసుకున్నారనమాట. ఓకే, సో మన ఇండియా తరఫు నుంచి ఇండియా మేడ్ ఇంజన్ ఉంటుంది కదా, సో దాని పేరు వచ్చేసి శక్తి ఇంజన్ పెడతారనమాట. ఓకే, అలాగే ఆల్రెడీ మనం రాఫెల్ డీల్ కూడా చేసుకున్నాం కదా, రాఫెల్ డీల్లో సక్సెస్ఫుల్గా 36 అనేటివి రాఫెల్ జెట్స్ అనేటివి ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట ఫ్రాన్స్ డిఫెన్స్ పరంగా. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ స్కార్పియన్ సబ్మెరైన్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్ P-75 కలవరీ క్లాస్. ఓకే, కలవరీ క్లాస్ సంబంధించిన P-75 ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాయన్నమాట ఇండియా అండ్ ఫ్రాన్స్. ఓకే, అలాగే డిఫెన్స్ ఇండస్ట్రియల్ కోఆపరేషన్ సంబంధించి ఒక రోడ్ మ్యాప్ని కూడా డిజైన్ చేసుకున్నారనమాట. ఓకే, ఇందులో భాగంగా ఇండియా ఈజ్ సెట్టింగ్ అప్ ఏ టెక్నికల్ ఆఫీస్ ఆఫ్ ద DRDO అట్ ఇట్స్ ఎంబసీ ఇన్ ప్యారిస్.
అంటే మన ఇండియా యొక్క ఎంబసీ ఉంటుంది కదా ప్యారిస్లో, అక్కడే డిఆర్డిఓ ఆఫీస్ టెక్నికల్ ఆఫీస్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ట్రైలాటరల్ కోఆపరేషన్ విత్ లైక్ మైండెడ్ పార్ట్నర్స్ ఇన్ ద రీజియన్. ఓకే, ట్రైలాటరల్ కోఆపరేషన్ విత్ లైక్ మైండెడ్ పార్ట్నర్స్ ఇన్ ద రీజియన్ అంటే ఇండియా మరియు ఫ్రాన్స్ ఈ రెండు కూడా లైక్ మైండెడ్ పార్ట్నర్స్ అనమాట. సో వీటితో కొల్లాబరేట్ అయ్యే థర్డ్ కంట్రీ ఏదైతే ఉంటుందో ఆ కంట్రీతో ఈ రెండు కంట్రీస్ కలిసి ట్రైలాటరల్ కోఆపరేషన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాయన్నమాట. సో స్టార్టింగ్ ఫ్రమ్ సెప్టెంబర్ 2020. ఓకే, సెప్టెంబర్ 2020లో ఫస్ట్ ఆస్ట్రేలియాతో చేశాయన్నమాట, ఆస్ట్రేలియాతో 2020లో చేశాయన్నమాట. దెన్ అగైన్ ఇన్ దిస్ ఇయర్ 2023లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో కూడా చేసుకున్నాయన్నమాట. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 2023. ఓకే, ఈ ట్రైలాటరల్ కోఆపరేషన్ అంటే ఈ టూ కంట్రీస్ ఏదైనా థర్డ్ కంట్రీతో ఈ టూ కంట్రీస్తో కలిసి ఏదైనా థర్డ్ కంట్రీ ఉంటుంది కదా అందుతో ట్రైలాటరల్ కోఆపరేషన్ అనేది ఫామ్ చేస్తున్నాయన్నమాట. దీనికోసం అని చెప్పేసి ఇండో పసిఫిక్ ట్రయాంగులర్ కోఆపరేషన్ ఫండ్ అనేది కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారన్నమాట. ఓకే, ఈ ట్రైలాటరల్ కోఆపరేషన్ కింద ఇండో పసిఫిక్ ట్రయాంగులర్ కోఆపరేషన్ ఫండ్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాయన్నమాట. ఎవరంటే ఇండియా అండ్ ఫ్రాన్స్. ఓకే, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ కోఆపరేషన్ ఏంటంటే సైంటిఫిక్ అండ్ కమర్షియల్ పార్ట్నర్షిప్. సైంటిఫిక్ అండ్ కమర్షియల్ పార్ట్నర్షిప్ అండ్ ఇది ఇస్రో మరియు దాని కౌంటర్ పార్ట్ అయిన ఫ్రాన్స్ కౌంటర్ పార్ట్ అయిన సిఎన్ఈఎస్ ఈ రెండు కొల్లాబరేట్ అయ్యాయన్నమాట. కొలాబరేట్ అయ్యి ఆల్రెడీ కృష్ణ మిషన్ నడుస్తుందన్నమాట. కృష్ణ మిషన్ ఏంటంటే 2024లో ఒక శాటిలైట్ని లాంచ్ చేస్తున్నారన్నమాట మన ఇండియా నుంచి. ఓకే, సో ఇది ఫ్రెంచ్ అండ్ ఇండియా మిషన్ అన్నమాట, కంబైన్డ్ మిషన్. ఓకే, కృష్ణ అంటే ఏంటంటే థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ శాటిలైట్ ఫర్ హై రిజల్యూషన్ న్యాచురల్ రిసోర్స్ అసెస్మెంట్. ఓకే, కృష్ణ అంటే థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజ్ శాటిలైట్ అని గుర్తుపెట్టుకోండి, థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ శాటిలైట్. సో ఈ కృష్ణ అనే మిషన్ని ఇండియా మరియు ఫ్రాన్స్ కలిసి చేస్తున్నాయన్నమాట అండ్ ఇది 2024లో లాంచ్ చేయనున్నారన్నమాట. 2024లో మన ఇండియా నుంచి లాంచ్ చేయనున్నారు, శ్రీహరికోట నుంచి. ఓకే, ఈ శాటిలైట్ ద్వారా ఏంటంటే స్పేస్ క్లైమేట్ అబ్జర్వేటరీ యొక్క యాక్టివిటీస్ అనేది మానిటర్ చేస్తుందన్నమాట, అక్కడ నుంచి మానిటర్ చేస్తుందన్నమాట. లైక్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్, మార్స్, వీనస్. ఓకే, సో వీటన్నింటి గురించి. ఓకే, అలాగే ఎన్ఎస్ఐఎల్ ఓకే మన ఇస్రో యొక్క కమర్షియల్ ఆర్మ్ అన్నమాట. ఓకే, నేషనల్ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఇస్రో కమర్షియల్ ఆర్మ్ అన్నమాట. ఇది ఏరియన్ స్పేస్తో కొలాబరేట్ అయిందన్నమాట కమర్షియల్ లాంచ్ సర్వీసెస్కి, అంటే కమర్షియల్ శాటిలైట్ సర్వీసెస్ కోసం అని చెప్పేసి ఎన్ఎస్ఐఎల్ అలాగే ఏరియానా స్పేస్ ఈ రెండు కూడా పార్ట్నర్షిప్ అయ్యాయన్నమాట. ఎందుకంటే కమర్షియల్ లాంచ్ సర్వీసెస్ కోసం అని చెప్పేసి ఎన్ఎస్ఐఎల్ అంటేనే మీకు కమర్షియల్ శాటిలైట్స్ గుర్తురావాలి, కమర్షియల్ సర్వీసెస్ గుర్తురావాలన్నమాట, స్పేస్ ఇండస్ట్రీలో కమర్షియల్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ కోఆపరేషన్ ఈజ్ విత్ ఇంటర్నల్ సెక్యూరిటీ. ఓకే, సో ఇంటర్నల్ సెక్యూరిటీ కోసం మన ఇండియా యొక్క నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఓకే నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జి అండ్ గ్రూప్ ఇంటర్వెన్షన్ నేషనల్ జిఐజిఎన్, ఇది ఫ్రాన్స్ యొక్క నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అనుకోండి. ఓకే, సో ఇది గ్రూప్ డి ఇంటర్వెన్షన్ నేషనలే, అలాగే నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఈ రెండు కూడా టై అయిపోయాయన్నమాట. దేనికోసం అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ కోసం. అలాగే క్రైస్ట్ చర్చ్ కాల్ టు యాక్షన్ ఇది న్యూజిలాండ్ అన్నమాట, న్యూజిలాండ్ కంట్రీ ఇది. న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ జెసిండా ఆర్డెన్ 15th May 2019 ఇన్ ప్యారిస్. ఓకే, 15th May 2019 ప్యారిస్లో ఉన్నప్పుడు అతను ప్రపోజ్ చేశారన్నమాట క్రైస్ట్ చర్చ్ కాల్ టు యాక్షన్ సమ్మిట్. సో ఇది పెట్టడానికి రీజన్ ఏంటి అంటే న్యూజిలాండ్లో క్రైస్ట్ చర్చ్ మసీద్ ఉందన్నమాట, అక్కడ మసీదులు ఉన్నాయన్నమాట. సో టూ మసీదుల్లో 15th March 2019లో ఫైరింగ్ అనేది జరిగిందనమాట. ఓకే, ఓన్లీ వన్ పర్సన్ ఇట్లా మారణాయుధాలతో వెళ్ళి అటాక్ చేశారనమాట డైరెక్ట్గా మసీదులో. ఓకే, సో దాన్ని ఖండిస్తూ క్రైస్ట్ చర్చ్ కాల్ టు యాక్షన్ సమ్మిట్ అనేది న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ ప్రపోజ్ చేశారనమాట. ఎప్పుడు అంటే 15th May 2019. ఓకే, సో దీన్ని కూడా డిస్కస్ చేశారనమాట. సో ఇండియా ఫ్రాన్స్ ఈ విజిట్లో. ఓకే, ఈ క్రైస్ట్ చర్చ్ కాల్ టు యాక్షన్ ఇందులో ఒక మెయిన్ ఇనిషియేటివ్ ఒకటి ఉందన్నమాట, అదేంటంటే నో మనీ ఫర్ టెర్రర్
ఇన్ షార్ట్ NMFT. సో దీన్ని రెండు కంట్రీస్ అగ్రీ చేశాయన్నమాట, నో మనీ ఫర్ టెర్రర్ అనేది. ఓకే, ద నెక్స్ట్ పార్ట్నర్షిప్ ఈజ్ గ్రూప్ 4. ఓకే, గ్రూప్ 4, ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఫన్నీ థింగ్ అన్నమాట. ఓకే, సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు కూడా వినడానికి. ఓకే, గ్రూప్ 4 నేషన్స్ అంటే బ్రెజిల్, జర్మనీ, ఇండియా, జపాన్. ఓకే, బ్రెజిల్, జర్మనీ, ఇండియా, జపాన్, ఇవి గ్రూప్ 4 నేషన్స్ అన్నమాట. సో గ్రూప్ 4 నేషన్స్ అనేవి యాక్చువల్గా 2005 ఫామ్ అయినాయి అన్నమాట, 2005లో ఫామ్ అయినాయి. ఓకే, వీటి యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఇవి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది కదా, అందులో పర్మనెంట్ మెంబర్షిప్ కోసం ట్రై చేస్తున్న కంట్రీస్ అన్నమాట. ఓకే, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్షిప్ కోసం ట్రై చేస్తున్న 4 కంట్రీస్, అండ్ వీటికి ఎలిజిబిలిటీ కూడా ఉందన్నమాట. ఎలా అంటే, P5తో పోల్చుకుంటే, P5 అంటే పర్మనెంట్ కౌన్సిల్లో ఉన్న 5 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, యుఎస్ఏ కావచ్చు, అలాగే యూకే, చైనా, ఫ్రాన్స్ ఉన్నాయి కదా. సో ఈ కంట్రీస్ అన్ని ఈ G4 నేషన్స్తో పోల్చి చూస్తే, అంటే P5 కంట్రీస్ వర్సెస్ G4 కంట్రీస్తో పోల్చి చూసారంటే అన్నింటిలో కూడా సమానంగా ఉన్నాయన్నమాట. P5తో పోల్చుకుంటే ఈ 4 కంట్రీస్ కూడా ఎందులోనూ తక్కువ కాదనమాట, లైక్ బ్రెజిల్, జర్మనీ, ఇండియా, జపాన్. కానీ వీటికి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్షిప్ రావట్లేదన్నమాట. ఇవి 1990s నుంచి ట్రై చేస్తూనే ఉన్నాయన్నమాట ఇప్పటి వరకు. ఓకే, అలా ఇవి G4 నేషన్స్ అనేది ఫామ్ చేశాయన్నమాట 2005లో. ఓకే, సో దీనికి కూడా ఫుల్ సపోర్ట్ ఫ్రాన్స్ నుంచి ఉందన్నమాట, ఫ్రాన్స్ నుంచి, అలాగే సౌత్ ఆఫ్రికా నేషన్ నుంచి కూడా ఉందన్నమాట. ఓకే, సో దీని గురించి డిస్కస్ చేశారు. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే, మాస్ అట్రాసిటీస్ ఒకవేళ వస్తే యునైటెడ్ నేషన్స్ కౌన్సిల్లో మాస్ అట్రాసిటీస్ వస్తే వీటోని కూడా యూజ్ చేయాలి. అంటే ఇండియా తరఫు నుంచి ఫ్రాన్స్ అనేది వీటో కూడా ఉంటుంది, వీటోలో పార్టిసిపేట్ చేస్తుందని చెప్పి కూడా చెప్పిందన్నమాట. ఫ్రాన్స్ కూడా పర్మనెంట్ మెంబరే కదా యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్లో. ఓకే, సో ఈ G4 నేషన్స్ అనేటివి ఇలా ట్రై చేస్తున్నాయన్నమాట పర్మనెంట్ మెంబర్షిప్ కోసం. సో ఇలా ట్రై చేస్తున్న నేపథ్యంలో ఏంటంటే, వీటికి ఆపోజిట్గా, అంటే ఏవైతే G4 కంట్రీస్ అనేటివి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నాయో, ఇలా జాయిన్ అవ్వకూడదు అనుకునే కంట్రీస్ కొన్ని ఉన్నాయన్నమాట. ఓకే, అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది ఫర్దర్గా ఎక్స్పాన్షన్ అవ్వకూడదు అని, అంటే అపోజిషన్, మ్యాక్సిమం అపోజిషన్ టు పాసిబుల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ పర్మనెంటెడ్ సీట్స్ ఇన్ ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఓకే, అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ప్రజెంట్ 5 ఉన్నాయి కదా, ఈ 5 నేషన్స్ కంటే ఇంకా ఎక్స్పాండ్ అవ్వకూడదు. అంటే వేరే ఏ కంట్రీ కూడా ఈ P5లో యాడ్ అవ్వకూడదు, వాటి యొక్క సీట్స్ని పెంచకూడదు, ఇంకా 5 ఉంటే 5 ఉండాలి అని చెప్పి కొన్ని కంట్రీస్ ఉన్నాయన్నమాట. ఓకే, అవి కూడా కలిసి ఒక ఇన్ఫార్మల్ గ్రూప్ అనేది ఫామ్ చేసుకున్నాయన్నమాట. ఓకే, ఆ గ్రూప్ పేరేంటంటే యునైటింగ్ ఫర్ కన్సెన్సస్. అంటే ఏకాభిప్రాయం కోసం ఏకత్వం అన్నమాట. మీనింగ్, ఏకాభిప్రాయం కోసం ఏకత్వం అంటే ఈ కంట్రీస్ ఏవైతే G4లో ఉన్న, బ్రెజిల్ కానీ, జర్మనీ కానీ, ఇండియా కానీ, జపాన్ కానీ, ఇవన్నీ డిఫరెంట్ రీజియన్లో ఉన్న కంట్రీస్ అన్నమాట. లైక్ బ్రెజిల్ సే సౌత్ అమెరికా, జర్మనీ యూరప్, ఇండియా, జపాన్ ఏషియన్ కంట్రీస్ అన్నమాట. ఓకే, సో వీటి రీజియన్స్లో ఈ కంట్రీస్ని అపోజ్ చేసే కంట్రీస్ కొన్ని ఉన్నాయన్నమాట. లైక్ మన ఇండియా చెప్పుకుంటే పాకిస్తాన్, ఓకే, జపాన్ చెప్పుకుంటే చైనా, ఓకే, జర్మనీ చెప్పుకుంటే రెస్ట్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్, అలాగే బ్రెజిల్ చెప్పుకుంటే రెస్ట్ ఆఫ్ ద సౌత్ అమెరికా. ఓకే, సో ఇలా అపోజ్ చేసే కంట్రీస్ కూడా ఉంటాయి కదా, ఈ కంట్రీస్ అన్నీ కూడా కలిసి ఫామ్ అయ్యాయన్నమాట. ఎలా ఫామ్ అయ్యాయంటే యునైటింగ్ ఫర్ కన్సెన్సస్. ఇవి వీటి యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఈ G4 నేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి పర్మనెంట్షిప్ ఇవ్వకూడదు, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్షిప్ ఇవ్వకూడదు, పర్మనెంట్ మెంబర్స్ అవ్వకూడదు అని చెప్పి ఫామ్ అయినాయన్నమాట ఇవి. ఓకే, సో ఇవి దీన్ని ఇన్ఫార్మల్గా ఏమని పిలుస్తారంటే కాఫీ క్లబ్ అని కూడా పిలుస్తారన్నమాట. ఓకే, కాఫీ క్లబ్ అని కూడా పిలుస్తారన్నమాట. ఇది ఈ కమిటీకి ఎవరు లీడ్ చేస్తున్నారంటే ఇటలీ అన్నమాట. ఓకే, సో ఇటలీ కంట్రీ దీన్ని ప్రపోజ్ చేసింది ఫస్ట్, కాఫీ క్లబ్ లేదా ఇంకా ఏమనొచ్చు అంటే యునైటింగ్ ఫర్ కన్సెన్సస్. ఓకే, సో ఇందులో పాకిస్తాన్ కూడా మెంబర్షిప్ ఉందన్నమాట, పాకిస్తాన్ కంట్రీ కూడా ఇందులో మెంబర్షిప్ ఉందన్నమాట. ఓకే, సో వీటి యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ G4 నేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి పర్మనెంట్ స్టేటస్ ఇవ్వకూడదు, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్షిప్ ఇవ్వకూడదు అని చెప్పేసి ఈ కమిటీ ఫామ్ అయిందన్నమాట. సో దీనికి అగైనెస్ట్గా G4 అనేది ఆల్రెడీ 2005లోనే ఎస్టాబ్లిష్ అయిందన్నమాట. ఓకే, దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే అపోజిషన్ అనేది లేదా అబ్స్టకల్స్ అనేటివి వ్యక్తికి మాత్రమే పరిమితం కాదన్నమాట, వ్యక్తికి మాత్రమే లేదా ఎవరైనా ఏదైనా కొత్తగా ట్రై చేయాలి, ఏదైనా కొత్తగా సక్సెస్ సాధించాలని ట్రై చేస్తున్న పర్సన్స్కే కాదు, ఓకే, కంట్రీస్కి కూడా ఉందన్నమాట అపోజిషన్ అనేది, అబ్స్టకల్స్ అనేటివి ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ పార్ట్నర్షిప్ వచ్చేసి
సోర్బన్ యూనివర్సిటీ ఆఫ్ ఫ్రాన్స్, ఐఐటి ఢిల్లీ కొలాబరేషన్ విత్ బయాలజికల్ సైన్సెస్. బయాలజికల్ సైన్సెస్ అంటే న్యూరో సైన్సెస్ కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, బయోమెడికల్ ఇంజనీరింగ్ కావచ్చు, వీటన్నింటిలో సోర్బన్ యూనివర్సిటీ ఆఫ్ ఫ్రాన్స్ అండ్ ఐఐటి ఢిల్లీ రెండు కూడా కొలాబరేట్ అయ్యాయన్నమాట. ఓకే, సో ఇదే కాకుండా ఎ ప్యాశ్చర్ సెంటర్ ఇన్ హైదరాబాద్ అనేది కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారన్నమాట. ఓకే, అండర్ ద గైడెన్స్ ఆఫ్ సిఎస్ఐఆర్ పార్ట్నర్షిప్ ఫర్ సెక్యూరిటీ అండ్ సెవరెంటీ. సో వీటికి సంబంధించి చివరి కొలాబరేషన్ అన్నమాట, లాస్ట్ కొలాబరేషన్ ఏంటంటే ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ ఎన్ఐపిఎల్, ఓకే, ఎన్ఐపిఎల్ అండ్ ఫ్రాన్స్ ఎలెక్ట్ ఎగ్జిక్యూటెడ్ అన్ అగ్రిమెంట్ టు ఇంప్లిమెంట్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఇన్ ఫ్రాన్స్ అండ్ యూరప్. ఓకే, అంటే యునైటెడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐని ఫ్రాన్స్ కూడా తీసుకునేది అన్నమాట. ఓకే, సో ఇప్పటి నుంచి యూపీఐని యూస్ చేసుకుంటున్న దేశాలలో ఫ్రాన్స్ కూడా జాయిన్ అయిందన్నమాట. సో ఇప్పటి వరకు ఎన్ని కంట్రీస్ యూపీఐని యాక్సెప్ట్ చేశాయి, యూపీఐ పేమెంట్స్ని, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ని యాక్సెప్ట్ చేశాయి అంటే ఇంక్లూడింగ్ ఫ్రాన్స్ అండ్ యూఏఈ కూడా రీసెంట్గా యాడ్ అయింది కదా. సో అన్నిటినీ కలిపి లేటెస్ట్గా మనం చూస్తే టోటల్గా 20 కంట్రీస్ అన్నమాట. ఓకే, సో ఇప్పటి వరకు 20 కంట్రీస్ అనేవి యూపీఐని యాక్సెప్ట్ చేశాయన్నమాట. యూపీఐ అంటే రూపే, యాజ్ వెల్ యాజ్ యూపీఐ అండ్ రూపేని యాక్సెప్ట్ చేశాయన్నమాట. ఈ కంట్రీస్ లిస్ట్ అనేది నేను పీడిఎఫ్లో పెడతాను, ఇప్పుడే ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం చెప్పుకున్నంత మాత్రాన మనం గుర్తురాదన్నమాట. ఓకే, పీడిఎఫ్ చూసుకొని మీరు చదివి నోట్స్ నోట్ మేకింగ్ చేసుకుంటే కూడా బెటర్ అన్నమాట. ఓకే, అండ్ ఫ్రాన్స్లో అఫీషియల్గా సెప్టెంబర్ 2023న ఐఫిల్ టవర్ ఉంది కదా ప్యారిస్లో, సో ఐఫిల్ టవర్ దగ్గర యూపీఐ అనేది ఫస్ట్ అఫీషియల్గా యాక్సెప్ట్ చేస్తారన్నమాట. ఓకే, అంటే ఫ్రాన్స్లో ప్యారిస్ ఈజ్ ద ఫస్ట్ మర్చెంట్ టు యాక్సెప్ట్ యూపీఐ. ఇప్పుడు మనం పార్ట్నర్షిప్ ఫర్ ప్లానెట్ అని సెకండ్ పాయింట్ ఉంది కదా, పార్ట్నర్షిప్ ఫర్ ప్లానెట్, సో వీటి కింద ఏ కొలాబరేషన్స్ చేసుకున్నాయి, ఎంఓయూస్ చేసుకున్నాయన్న విషయం గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, పార్ట్నర్షిప్ ఫర్ ద ప్లానెట్, దీని కింద చేసుకునే అగ్రిమెంట్స్ అన్నీ కూడా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కోసం అన్నమాట. ఓకే, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, ఓకే, క్లీన్ ఎనర్జీ సోర్సెస్ వీటికి సంబంధించిందన్నమాట. ఓకే, అలాగే పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించిన యాక్టివిటీస్ బేస్డ్ ఎంఓయూస్ అన్నమాట ఇవన్నీ. ఓకే, ఇందులో ఫస్ట్ దేని మీద ఫోకస్ చేశారంటే SDG 7. SDG 7 అంటే అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. ఓకే, SDG అంటే అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ ఫర్ ఆల్ బై 2030 అని ఒక గోల్ పెట్టుకున్నారన్నమాట కదా SDG 7లో. ఓకే, సో ఈ గోల్ మీద ఫోకస్ చేశారన్నమాట. సో దీనికి సంబంధించి ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ ఆబ్జెక్టివ్స్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ఫస్ట్ ఇండో పసిఫిక్ పార్క్స్ పార్ట్నర్షిప్ని మానిటర్ చేశారన్నమాట. ఇండో పసిఫిక్ పార్క్స్ పార్ట్నర్షిప్ అంటే ఇది మ్యాంగ్రూవ్ సంబంధించిందన్నమాట. ఓకే, మ్యాంగ్రూవ్స్ అంటే మడ అడవులు అని మనం చదువుకుంటాం. ఓకే, సో అలా ఇండో పసిఫిక్ పార్క్స్ పార్ట్నర్షిప్ అనేది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అండ్ ఇండో పసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్, సో వీటి మీద కూడా అగ్రిమెంట్స్ చేసుకున్నారన్నమాట. ఓకే, ఇండో పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ కింద SUFIP అంటే సస్టైనబుల్ ఫైనాన్స్ ఇన్ ద ఇండో పసిఫిక్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారన్నమాట. ఓకే, SUFIP, ఓకే, సస్టైనబుల్ ఫైనాన్స్ ఇన్ ద ఇండో పసిఫిక్. నెక్స్ట్ వచ్చేసి జైతాపూర్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్, ఇది మహారాష్ట్రలోని రత్నగిరి డిస్టిక్లో ఉందన్నమాట. ఓకే, సో ఈ జైతాపూర్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ అనేది ఫ్రాన్స్ యొక్క టెక్నాలజీని బేస్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేస్తున్నారన్నమాట. అండ్ ఒకసారి ఇది కంప్లీట్గా ఎస్టాబ్లిష్ అయింది అనుకోండి, సో టోటల్గా 6 ప్రాజెక్ట్స్ అన్నమాట ఇవి. 6 ప్రాజెక్ట్స్ టోటల్గా కంప్లీట్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ప్రపంచంలోనే నెట్ జనరేషన్ కెపాసిటీలో లార్జెస్ట్ అవుతుందన్నమాట. ఇది లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ జనరేషన్ ప్లాంట్ అవుతుందన్నమాట నెట్ జనరేషన్లో. ఓకే, నెట్ జనరేషన్ కెపాసిటీలో వరల్డ్లోనే ఫస్ట్ ప్లేస్కి వస్తుందన్నమాట. ఓకే, విత్ 9900 మెగావాట్స్. ఓకే, నెట్ జనరేషన్ కెపాసిటీలో ఇది ఫ్రాన్స్ టెక్నాలజీ బేస్ చేసుకొని డెవలప్ చేస్తున్నారు. ఎక్కడ అంటే మాడ్బన్ విలేజ్ ఆఫ్ రత్నగిరి డిస్టిక్ ఆఫ్ మహారాష్ట్ర. ఓకే, మహారాష్ట్రలోని రత్నగిరి డిస్టిక్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారన్నమాట. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCIL. ఓకే, NPCIL.
పార్ట్నర్షిప్ ఫర్ ప్లానెట్ దీని కింద నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇండియా మరియు ఫ్రాన్స్ కలిసి చేస్తున్న స్టార్ సీ ప్రోగ్రామ్. ఓకే, సో ఇందులో యునైటెడ్ నేషన్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందన్నమాట. ఓకే, స్టార్ సీ ప్రోగ్రామ్, ఈ స్టార్ సీ ప్రోగ్రామ్ అనేది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అలాగే యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఫ్రాన్స్ కలిసి ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాయన్నమాట. ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ని, ఆ నెట్వర్క్ ఏంటంటే స్టార్ సి. స్టార్ సి అంటే స్ట్రక్చరింగ్ ఆఫ్ ఆన్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఫర్ సోలార్ టెక్నాలజీ అండ్ అప్లికేషన్ రిసోర్స్ సెంటర్. ఓకే, స్ట్రక్చరింగ్ ఆఫ్ ఆన్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఆఫ్ సోలార్ టెక్నాలజీ అండ్ అప్లికేషన్ రిసోర్సెస్ సెంటర్. ఓకే, దీని ద్వారా ఏంటంటే ఒక స్ట్రాంగ్ టెక్నాలజీ నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేయడం. ఎందుకు స్ట్రాంగ్ టెక్నాలజీ అవసరమవుతుంది అంటే బేస్ బాగుండాలన్నమాట. ఎందుకంటే సోలార్ ఎనర్జీ అనేది ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎనర్జీ, వన్స్ యూ ఎస్టాబ్లిష్ ఓకే ఇట్ విల్ వర్క్ ఫర్ ఇయర్స్, లైక్ 20 to 30 ఇయర్స్. ఓకే, ఒకసారి మీరు సోలార్ ప్యానెల్ కానీ ఎస్టాబ్లిష్ చేసుకున్నారంటే ఇంట్లో కూడా మీ ఇంట్లో కూడా రెన్యూబుల్ సోర్సెస్ని యూజ్ చేయాలి అంటే ఒకసారి కానీ మీరు సోలార్ ప్యానెల్ని ఫిక్స్ చేసుకున్నారంటే అది దాని టైం వచ్చేసి 25 to 30 ఇయర్స్ అనమాట దాని లైఫ్ స్పాన్. ఓకే, సో అందుకోసం అంటే ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ అనేది అవసరమవుతుందన్నమాట, స్ట్రాంగ్ టెక్నాలజీ అప్లికేషన్ అనేది కూడా అవసరమవుతుందన్నమాట. ఓకే, దీనికోసం అని చెప్పేసి స్టార్ సి ప్రోగ్రామ్ అనేటివి ఈ త్రీ కలిసి అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఫ్రాన్స్ ఈ మూడు కలిసి ఫండింగ్ చేస్తున్నాయన్నమాట. దేనికోసం అంటే స్ట్రక్చరింగ్ ఆఫ్ అన్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఆఫ్ సోలార్ టెక్నాలజీ అప్లికేషన్ రిసోర్స్ సెంటర్, స్టార్ సి ప్రోగ్రామ్. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఇంక్రీజ్ డెవలప్మెంట్ అనమాట. అంటే లీస్ట్ డెవలప్మెంట్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అలాగే స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో సో వీటికి కూడా సోలార్ ఎనర్జీ ప్రోడక్ట్స్ని సర్వీస్ మార్కెట్స్ని అందించడం అనమాట. ఓకే, అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎస్టాబ్లిష్ చేయడం అనమాట. సో లీస్ట్ డెవలపింగ్ కంట్రీస్కి హ్యాండ్ ఇవ్వడం, హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వడం అనమాట దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, ప్రయారిటీ డెవలప్మెంట్ ఏరియాస్ అండ్ ఆల్సో సోషల్ ఇంక్లూజన్. సోషల్ ఇంక్లూజన్ అంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ డెవలప్మెంట్ అండ్ ఎంకరేజ్ ఇనిషియేటివ్స్ కోసం అని చెప్పేసి ఫ్రాన్స్ తరపు నుంచి ప్రొపార్కో అనే ఫండింగ్ సంస్థ, ఓకే ప్రొపార్కో అనే ఫండింగ్ సంస్థ, అన్నపూర్ణ, ఇండస్ ఐఎన్డి బ్యాంక్, నియో గ్రోత్, ఈ మూడు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి హెల్ప్ చేస్తుందన్నమాట. ఓకే, పార్ట్నర్షిప్ ఫర్ ద ప్లానెట్లో చివరిగా సిటీస్ 2.0 ప్రోగ్రామ్. ఓకే, సిటీస్ 2.0 ప్రోగ్రామ్, సో ఇది మన ఇండియాలో నడుస్తున్న ప్రోగ్రామ్ అనమాట. సిటీ ఇన్వెస్ట్మెంట్స్ టు ఇన్నోవేట్, ఇంటిగ్రేట్ అండ్ సస్టైన్. ఓకే, దీని యొక్క సెకండ్ ఫేజ్ అనేది నడుస్తుందన్నమాట ఇప్పుడు. సో దీని యొక్క సెకండ్ ఫేజ్ని 27 వరకు ఎక్స్టెండ్ చేయాలని చెప్పి ఈ ఇయర్ డెసిషన్ కూడా తీసుకున్నారనమాట. ఓకే, వెరీ ఇంపార్టెంట్, 2023 నుంచి 2027 వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారనమాట. ఓకే, సో దీన్ని ఫస్ట్ ఎప్పుడు లాంచ్ చేశారంటే సిటీస్ 1.0 అనేది ఎప్పుడు లాంచ్ చేశారంటే 2018. ఓకే, దీనికి ఫండింగ్ ఇస్తున్నది కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫ్రాన్స్ నుంచే వస్తుందన్నమాట. ఓకే, ఫ్రాన్స్ అలాగే యూరోపియన్ యూనియన్ నుంచి అనమాట. ఓకే, ఫ్రెంచ్ డెవలప్మెంట్ ఏజెన్సీ అయిన AFD అలాగే యూరోపియన్ యూనియన్కి సంబంధించిన KFW అనే ఒక ఫండింగ్ సంస్థ అనమాట, క్రెడిట్ ఇన్స్టిట్యూషన్. ఓకే, ఫ్రాన్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ AFD అలాగే యూరోపియన్ యూనియన్కి సంబంధించిన KFW అనే ఫండింగ్ సంస్థ, అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ మన ఇండియా తరపు నుంచి. ఓకే, సో ఈ మూడు సంస్థలు కలిసి సిటీస్ అనే ప్రోగ్రామ్ని ప్రమోట్ చేస్తున్నాయన్నమాట. ఎందుకోసం అంటే ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం. ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే సాలిడ్ వేస్ట్, ఓకే ఇలా రకరకాల వేస్ట్ అనేవి ఉంటాయి కదా, వేస్ట్ టు వెల్త్ సొల్యూషన్స్ అనేవి ఉంటాయి కదా, సింపుల్గా చెప్పాలంటే సర్క్యులర్ ఎకానమీ. ఓకే, బెస్ట్ వర్డ్ టు డిస్క్రైబ్ ద గోల్ ఆఫ్ సిటీస్. ఓకే, బెస్ట్ వర్డ్ టు డిస్క్రైబ్ ద గోల్ ఆఫ్ సిటీస్ ఈస్ సర్క్యులర్ ఎకానమీ అని సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, సిటీస్ అనే ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది అంటే సర్క్యులర్ ఎకానమీ. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ టైప్ ఆఫ్ పార్ట్నర్షిప్ అయిన పార్ట్నర్షిప్ ఫర్ ద పీపుల్. ఓకే, ఇప్పటివరకు మనం రెండు చూసామన్నమాట. ఓకే, సెక్యూరిటీ రిలేటెడ్ పార్ట్నర్షిప్ అలాగే ప్లానెట్ సంబంధించిన పార్ట్నర్షిప్, ఇప్పుడు పీపుల్కి సంబంధించిన పార్ట్నర్షిప్ అన్నమాట, పార్ట్నర్షిప్ ఫర్ ద పీపుల్. సో దీనికి సంబంధించి
ఎంఓయూస్ ఏమేమి చేసుకున్నారు, పార్ట్నర్షిప్ ఏమేమి చేసుకున్నారు అనే విషయం గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, పార్ట్నర్షిప్ ఫర్ ద పీపుల్, ఇందులో పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఆన్ మైగ్రేషన్ అండ్ మొబిలిటీ విచ్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ 2021, ఇది 2026 వరకు ఎక్స్టెండ్ చేశారనమాట. ఓకే, అగ్రిమెంట్ ఆన్ మైగ్రేషన్ అండ్ మొబిలిటీ, దీని ద్వారా ఏంటంటే ఎవరైతే షార్ట్ విజిట్కి వస్తుంటారో, షార్ట్ విజిట్ వస్తుంటారు కదా, సో వారికి వీసా ఎగ్జామ్షన్ అనమాట. షార్ట్ స్టేస్ ఎవరైతే చేస్తుంటారో ఇండియా నుంచి ఫ్రాన్స్ కానీ, ఫ్రాన్స్ నుంచి ఇండియా కానీ, వాళ్ళకేంటంటే వీసా ఎగ్జామ్షన్ అనేది ఇస్తారనమాట. ఓకే, నెక్స్ట్ వన్, లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఫర్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్. నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్కి ఫ్రాన్స్ తరపు నుంచి సహాయం చేస్తుందన్నమాట. ఏంటంటే గ్రాండ్ ల్యూర్, ఇదేంటంటే ఫ్రాన్స్కి సంబంధించిన మ్యూజియం అనమాట. ఫ్రాన్స్ సంబంధించిన మ్యూజియం, అలాగే ఫ్రాన్స్ సంబంధించిన ఫైనాన్స్ మినిస్ట్రీ ఉంటుంది కదా, సో అది కూడా ఇక్కడే ఉంటుందన్నమాట, గ్రాండ్ లెర్. ఓకే, సో ఇది హెల్ప్ చేస్తుందన్నమాట నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్కి. ఓకే, నెక్స్ట్ వన్, ఫ్రాన్స్ ద లార్జెస్ట్ ఫిల్మ్ మార్కెట్ ఇన్ యూరప్ అండ్ ఇండియా ద లార్జెస్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్. ఓకే, ఇండియా మరియు ఫ్రాన్స్ మధ్య ఆడియో విజువల్ కో ప్రొడక్షన్ అగ్రిమెంట్ ఇలాంటివన్నీ చేసుకున్నారనమాట. ఓకే, అందులో ఇక్కడ మనం చూడొచ్చు ఇండియా ద లార్జెస్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్ అంటే ఇప్పుడు కరెంట్ పొజిషన్లో 2021 నుంచి ఇండియాని లార్జెస్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్గా ఉందన్నమాట. ఓకే, యుఎస్ఏ మార్కెట్ని సర్పాస్ చేసి. ఓకే, అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లార్జెస్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న కంట్రీ వచ్చి ఇండియా అనమాట. ఇండియా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటే సెకండ్ ప్లేస్లో ఏంటంటే యుఎస్ఏ ఉందన్నమాట. యుఎస్ఏ సెకండ్ ప్లేస్లో ఉంది, అలాగే థర్డ్ ప్లేస్లో నైజీరియా ఉందన్నమాట. ఓకే, యుఎస్ఏ నైజీరియా. ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాలంటే లార్జెస్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసింగ్ ఇండస్ట్రీ, లార్జెస్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసింగ్ ఇండస్ట్రీ విషయానికి వస్తే ఫస్ట్ వచ్చేసి యుఎస్ఏ ఉందన్నమాట, యుఎస్ఏలోని హాలీవుడ్. ఓకే, హాలీవుడ్ ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. సెకండ్ ప్లేస్లో నాలీవుడ్, నాలీవుడ్ అంటే నైజీరియాకు సంబంధించిన ఫిల్మ్ ప్రొడ్యూసింగ్ ఇండస్ట్రీ అనమాట నాలీవుడ్. థర్డ్ వచ్చేసి మన బాలీవుడ్ అనమాట. ఓకే, సో ఇలా ర్యాంకింగ్స్ కూడా ఇచ్చారనమాట ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి విల్లా స్వాగతం వాజ్ ఇనాగరేటెడ్ ఇన్ మార్చ్ 2023. విల్లా స్వాగతం ఈజ్ ఎ నెట్వర్క్ ఆఫ్ రెసిడెన్సీస్ టు బ్రింగ్ ఫ్రెంచ్ టాలెంట్స్ టు ఇండియా. ఓకే, సో ఫ్రెంచ్ సంబంధించిన టాలెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ కల్చరల్ యాక్టివిటీ సంబంధించి వాటిని ఇండియాలో తీసుకురావడం అనమాట. సో దీన్నే విల్లా స్వాగతం అనేది ఒక నెట్వర్క్ అనేది మన ఇండియాలో స్టార్ట్ చేశారనమాట. ఓకే, సో దీనికి సపోర్ట్ చేస్తున్న మన ఇండియా నుంచి ఏ ఆర్గనైజేషన్ అంటే ఇండియాస్ లలిత కళా అకాడమీ. ఓకే, లలిత కళా అకాడమీ ఉంది కదా, ఇది సపోర్ట్ చేస్తుందన్నమాట విల్లా స్వాగతం. విల్లా స్వాగతం అంటే ఈ ఫ్రెంచ్ టాలెంట్స్ ఎవరైతే ఉంటాయో వాటిని ప్రదర్శిస్తున్న ఇండియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రమోట్ చేయడం అన్నమాట. ఓకే, పార్ట్నర్షిప్ ఫర్ ద పీపుల్, ఇందులో ఫైనల్గా కౌన్సిలర్ రిక్వైర్మెంట్స్ కోసం, ఓకే, ఇండియాలో యాజ్ వెల్ యాజ్ ఫ్రాన్స్లో కౌంటర్ రిక్వైర్మెంట్స్ కోసం, కౌన్సిలర్ రిక్వైర్మెంట్స్ కోసం అని చెప్పేసి ఇండియా అనేది కౌన్సిలేట్ జనరల్ ఇన్ మార్సిల్లే ఓపెన్ చేసిందనమాట. అలాగే ఫ్రాన్స్లో ఫ్రాన్స్ అనేది బ్యూరో ఆఫ్ డి ఫ్రాన్స్ అనేది హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేస్తుందన్నమాట. ఓకే, ఇది ఇంపార్టెంట్, ఫ్రాన్స్ ఓపెన్డ్ బ్యూరో డే ఫ్రాన్స్ ఇన్ హైదరాబాద్. ఓకే, సో ఇది పార్ట్నర్షిప్ ఫర్ ద పీపుల్కి సంబంధించిన టైఅప్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇండియాకి మరియు ఫ్రాన్స్కి సంబంధించి టోటల్ టైఅప్స్ అన్నింటినీ మ్యాక్సిమం పాసిబుల్ డిస్కస్ చేయడం జరిగిందనమాట. ఓకే, అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అంటే మన ప్రధానమంత్రి మోడీ గారు ఫ్రాన్స్కి వెళ్ళి అక్కడ అఫీషియల్స్ని విజిట్ చేసింటారనమాట, అఫీషియల్స్తో మాట్లాడింటారు కదా, అంటే పర్సన్స్ ఇన్ న్యూస్ అని ఒక టాపిక్ ఉందన్నమాట. అలాగే కంపెనీస్ ఇన్ ద న్యూస్ అనేది ఒక టాపిక్ ఉందన్నమాట, లైక్ మనం యుఎస్ఏ విజిట్లో చదువుకున్నాం కదా, సో అలాగే ఇక్కడ కూడా ఉందన్నమాట. కానీ అవన్నీ నేను పీడిఎఫ్లో డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తాను, అక్కడ మీరు చదువుకోవచ్చు. ఓకే, ఇక ఈ వీక్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ అయిన చంద్రయాన్ 3. ఓకే, సో చంద్రయాన్ 3 అనేది జూలై 14 సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో దీనికి యూజ్ చేసిన వెహికల్ ఏంటంటే ఎల్వీఎం 3 M4. ఓకే, ఎల్వీఎం 3 M4 అనే లాంచింగ్ వెహికల్ని యూజ్ చేసి దీన్ని ట్రిగర్ చేయడం జరిగిందనమాట. ఓకే, దీని లైఫ్ స్పాన్ ఎంత అంటే రోవర్ మరియు ల్యాండర్ యొక్క లైఫ్ స్పాన్ అయితే 1 లూనార్ డే. 1 లూనార్డే అంటే ఎర్త్కి సంబంధించి 14 డేస్ అనమాట, అంటే మనకు సంబంధించి 14 డేస్. ఓకే, 1 లూనార్డే. అలాగే దీన్ని తీసుకెళ్తున్న ఆర్బిటర్ ఏదైతే ఉందో ప్రొపల్షన్ మాడ్యూల్, ఓకే, ప్రొపల్షన్ మాడ్యూల్ ఏదైతే ఉందో,
సో దాని యొక్క లైఫ్ సైకిల్ వచ్చి 3 to 6 months అనమాట. ఓకే, సో ఇవి ఏంటంటే 3 types వెళ్తున్నాయన్నమాట. ఓకే, ఇందులో 3 parts ఉన్నాయంట మెయిన్గా. వీటి గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం జూన్లో. జూన్ మంత్ డే కరెంట్ అఫైర్లో ఐ థింక్ 24 or 25th కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఓకే, అప్పుడు ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకే, సో ఈ శాటిలైట్లో, ఈ రాకెట్లో ఏంటంటే కంప్లీట్గా 3 ఉన్నాయన్నమాట. ప్రొపల్షన్ మాడ్యూల్ అనేది ఒకటి, రోవర్ మాడ్యూల్ అనేది ఒకటి, ల్యాండర్ మాడ్యూల్ అనేది ఒకటి. ఓకే, సో ఇందులో ఇవి పేలోడ్స్ని క్యారీ చేస్తున్నాయి అన్నమాట. డిఫరెంట్ పేలోడ్స్ని, టోటల్గా 7 payloads క్యారీ చేస్తున్నాయన్నమాట. ఓకే, సో అందులో మనం ఫస్ట్ ప్రొపల్షన్ మాడ్యూల్ గురించి చెప్పుకుందాం. ప్రొపల్షన్ మాడ్యూల్ పేలోడ్, ఓకే, ప్రొపల్షన్ మాడ్యూల్. ఓకే, ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎందుకు అంటే ప్రీవియస్ అంటే చంద్రయాన్ 2లో తీసుకెళ్లిన, అక్కడ యూస్ చేసిన మాడ్యూల్ ఏంటంటే ఆర్బిటాల్ మాడ్యూల్ అనమాట. ఆర్బిటాల్ మాడ్యూల్ని యూస్ చేశారు అండ్ స్లైట్లీ పార్షియల్లీ అది ఫెయిల్యూర్ అయింది కదా. సో పార్షియల్గా ఫెయిల్యూర్ అవడం వల్ల ఏంటంటే తర్వాత ఆర్బిటాల్ మాడ్యూల్ని తీసేసి ప్రొపల్షన్ మాడ్యూల్ని యూస్ చేస్తున్నారన్నమాట. అదొక్కటే డిఫరెన్స్ అనమాట. మోస్ట్లీ చంద్రయాన్ 2కి చంద్రయాన్ 3కి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి ఫస్ట్ 1 ఈ మాడ్యూల్ మాత్రమే డిఫరెన్స్ అనమాట. ఓకే, రిమైనింగ్ అంతా సేమ్ అనమాట. రోవర్ కానీ ల్యాండర్ కానీ సేమ్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఈ ప్రొపల్షన్ మాడ్యూల్లో ఒక పేలోడ్ని తీసుకెళ్తుంది అనమాట. ప్రొపల్షన్ మాడ్యూల్లో అదేంటంటే షేప్. ఓకే, షేప్ అంటే ఏంటంటే స్పెక్ట్రో పొలరిమెట్రీ ఆఫ్ హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్. స్పెక్ట్రో పొలరిమెట్రీ ఆఫ్ హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ ఇది ఏం చేస్తుందంటే, ఈ 6 months పీరియడ్ అనమాట, 6 months లైఫ్ స్పాన్, ఇది స్మాలర్ ప్లానెట్స్ని డిస్కవరీ చేయడానికి యూజ్ చేస్తారనమాట. ఫ్యూచర్ డిస్కవరీ ఆఫ్ స్మాలర్ ప్లానెట్స్ అండ్ ఆల్సో ఇట్ విల్ మానిటర్ ద ఎర్త్. ఓకే, ఎర్త్ని మానిటర్ చేస్తుంది, అలాగే ఫ్యూచర్ డిస్కవరీ ఆఫ్ స్మాల్ ప్లానెట్స్. ఓకే, సో అలాగే ఇది ల్యాండర్ని మూన్ ఆర్బిట్లోకి తీసుకెళ్తుంది అనమాట. ఓకే, ల్యాండర్ని మూన్ ఆర్బిట్లోకి తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఎలా ఆ ఫేజ్ అనేది ఎలా నడుస్తుంది. ఇంటిగ్రేటెడ్ మాడ్యూల్ ఫేజ్ అని ఇక్కడ ఇచ్చారనమాట మనకి. ఓకే, సో మనం అంతరిక్ష మూవీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. ఇక్కడ స్లింగ్ షాట్ ఇవన్నీ ఇచ్చారనమాట. ఇవన్నీ మనకు అంతరిక్ష మూవీ చూసాం కాబట్టి మనకు కొంచెం ఫెమిలియర్ అనిపిస్తుంది అనమాట ఇప్పుడు. ఓకే, రాకెట్ లాంచింగ్ అనేది ఎలా జరుగుతుంది, రాకెట్ అనేది ఎలా ఆర్బిట్లోకి వెళ్తుంది, ఇవన్నీ కూడా మనకు ఫెమిలియర్ అనమాట. ఓకే, సో అలా ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ అనేది రోవర్ ఏదైతే ఉందో, రోవర్ అలాగే ల్యాండర్, ఈ ల్యాండర్ని తీసుకెళ్తుంది అనమాట అక్కడికి. ఓకే, అక్కడ మూన్ ఆర్బిట్లో లాంచ్ చేస్తుంది అనమాట. ఓకే, సో లాంచ్ చేసిన తర్వాత ల్యాండర్ అనేది సాఫ్ట్గా ల్యాండ్ అవుతుంది అనమాట. ఎక్కడ, సదరన్ పోల్ అని చెప్పారన్నమాట, సౌత్ పోల్లో ల్యాండ్ అవుతుంది అని చెప్పారు. అంటే ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ వేర్ చంద్రయాన్ 2 ట్రై టు ల్యాండెడ్. ఓకే, ఇందులో నెక్స్ట్ వచ్చేసి ల్యాండర్. ఓకే, ప్రొపల్షన్ మాడ్యూల్ ల్యాండర్ని తీసుకెళ్తుంది అనమాట అండ్ ఈ ల్యాండర్లోనే రోవర్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ ల్యాండర్ ఎన్ని పేలోడ్స్ని క్యారీ చేస్తుందంటే 4 payloads క్యారీ చేస్తుంది అనమాట. ఓకే, ల్యాండర్ పేలోడ్స్ వచ్చేసి 4 అనమాట. ఫస్ట్ 1 వచ్చేసి రాంభా. ఓకే, RAMBHA, రాంభా. రాంభా అంటే రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్ సెన్సిటివ్ అయనోస్పియర్ అండ్ అట్మాస్ఫియర్. ఓకే, డెఫినేషన్ అంతా మీకు అవసరం లేదన్నమాట, జస్ట్ రాంభా అని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇదేం చేస్తుందంటే ప్లాస్మా డెన్సిటీని మెజర్ చేస్తుంది అనమాట. ఎక్కడ, మూన్లో. సో మూన్లో ప్లాస్మా డెన్సిటీ, సర్ఫేస్ ఉంటుంది కదా, సర్ఫేస్లో ప్లాస్మా డెన్సిటీని ఇది ఐడెంటిఫై చేస్తుంది అనమాట, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అయాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్. ఓకే, నెక్స్ట్ పేలోడ్ వచ్చేసి చెస్ట్. ఓకే, నెక్స్ట్ పేలోడ్ వచ్చేసి చెస్ట్ అనమాట. ఓకే, చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్. చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్ చెస్ట్ అంటే. ఓకే, సో ఇదేంటంటే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ లూనార్ సర్ఫేస్ అంటే పోలార్ రీజియన్లో, పోలార్ ఎక్కడైతే ల్యాండ్ అవుతుందో, సదరన్ పోల్ అన్నాం కదా, సో సదరన్ పోల్ రీజియన్లో లూనార్ సర్ఫేస్ యొక్క థర్మల్ ప్రాపర్టీస్ని ఇది మెజర్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ పేలోడ్ వచ్చేసి ILSA. ఓకే, ILSA ఇన్స్ట్రుమెంట్ ఫర్ ల్యూనార్ సెస్మిక్ యాక్టివిటీ. సెస్మిక్ యాక్టివిటీ అంటే అక్కడ వైబ్రేషన్స్ ఉంటాయి కదా, ల్యూనార్ క్రస్ట్లో ఉన్న క్రస్ట్ కానీ మ్యాంటల్లో కానీ ఆ స్ట్రక్చర్ యొక్క వైబ్రేషన్స్ని ఇది మెజర్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ LRA, లేజర్ రెట్రోఫ్లెక్టర్ అరే. ఓకే, LRA, లేజర్ రెట్రోఫ్లెక్టర్ అరే ఇదేం చేస్తుందంటే డైనమిక్స్, మూన్ సిస్టమ్ యొక్క డైనమిక్స్ని అర్థం చేసుకుంటుంది అనమాట. ఓకే, డైనమిక్స్ ఆఫ్ మూన్ సిస్టమ్ని ఇది అర్థం చేసుకుంటుంది అనమాట.
ఓకే. సో ఇలా ల్యాండర్ అనేది ఫోర్ పేలోడ్స్ని క్యారీ చేస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రోవర్. ఈ ల్యాండర్ ఒకసారి ల్యాండ్ అయిన తర్వాత ఇందులో నుంచి రోవర్ బయటకు వస్తుందన్నమాట. రోవర్ అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ స్మాల్ రోబోట్. ఇది యాక్చువల్గా తిరుగుతుందన్నమాట. ఓకే, మూన్ సర్ఫేస్ పైన తిరుగుతుందన్నమాట. తిరిగి అక్కడ కొన్ని శాంపుల్స్ని కలెక్ట్ చేసి వాటిని అబ్జర్వ్ చేస్తుందన్నమాట, వాటిని మెజర్మెంట్స్ తీసుకుంటుందన్నమాట. ఓకే, ఈ రోవర్ అనేది టూ పేలోడ్స్ని క్యారీ చేస్తుందన్నమాట. రోవర్ పేలోడ్స్ టూ. ఓకే, ఏంటంటే ఒకటి వచ్చేసి LIBS, అంటే లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్. ఓకే, లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్. ఇది అక్కడ కలెక్ట్ చేసిన ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో, కలెక్ట్ చేసిన మ్యాటర్ ఏదైతే ఉంటుందో వాటిని స్టడీ చేస్తుందన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి APXS. ఓకే, ఆల్ఫా పార్టికల్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. ఆల్ఫా పార్టికల్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ ఇదేం చేస్తుందంటే, కలెక్ట్ చేసిన శాంపుల్ ఉంటుంది కదా, వాటిని ఎలిమెంటల్ లెవెల్లో అంటే మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, పొటాషియం, కాల్షియం, ఓకే, ఫెరస్, ఇలా డివైడ్ చేసి వాటిని స్టడీ చేస్తుందన్నమాట. ఆ ఎలిమెంటల్ కాంపోజిషన్ని స్టడీ చేస్తుందన్నమాట. ఆ లూనార్ దగ్గర దొరికే రాక్స్ కానీ సాయిల్ కానీ ఏదైతే ఉంటుందో వాటిని ఇలా డివైడ్ చేసి స్టడీ చేస్తుందన్నమాట. ఓకే, సో ఇవి పేలోడ్స్ అన్నమాట. ఎందుకంటే ఈ పేలోడ్స్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు అనమాట, ఏ మాడ్యూల్ ఏ పేలోడ్ని క్యారీ చేస్తుంది, అలాగే ఏ పేలోడ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఇలా ఎగ్జామ్స్లో అడగచ్చు అనమాట, లేదా అబ్రివేషన్స్ కూడా అడగచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం. ఓకే, అటల్ వయో అభ్యుదయ యోజన. ఓకే, సో అటల్ వయో అభ్యుదయ యోజన అనేది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ రీసెంట్గా లాంచ్ చేసిందన్నమాట. ఇట్ ఈజ్ అన్ అంబ్రెల్లా స్కీమ్. అంటే సో ప్రీవియస్ స్కీమ్స్ అనేటివన్నింటి కూడా సబ్జ్యూమ్ చేసేసి ఒక యూనివర్సల్ స్కీమ్ లాగా, అంబ్రెల్లా స్కీమ్ లాగా దీన్ని ఫామ్ చేశారనమాట. ఓకే, సో దీనికంటే ప్రీవియస్లీ దీని పేరు ఏంటంటే నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ సీనియర్ సిటిజన్స్ అని ఒక థీమ్ ఉండేదన్నమాట, ఒక స్కీమ్ ఉండేది. అదేంటంటే నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ సీనియర్ సిటిజన్స్. ఇది 2021లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారనమాట. సో దాన్ని రీనేమ్ చేసి కొత్తగా అటల్ వయో అభ్యుదయ యోజన అని లాంచ్ చేశారనమాట. ఓకే, సో దీని ద్వారా ఏంటంటే టు క్రియేట్ ఏ సొసైటీ వేర్ సీనియర్ సిటిజన్స్ లివ్ ఏ హెల్తీ, డిగ్నిఫైడ్ అండ్ సెల్ఫ్ రిలయంట్ లైఫ్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ రైట్ టు సైలెన్స్. ఓకే, రైట్ టు సైలెన్స్ అనేది ఆర్టికల్ 20 క్లాస్ 3లో వస్తుందన్నమాట. ఓకే, ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, రైట్ టు సైలెన్స్ అనగానే ఆర్టికల్ 20 క్లాస్ 3 అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇటీవల రీసెంట్గా సుప్రీంకోర్టు అనేది ఒక జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. ఏంటంటే నందిని సత్పతి వర్సెస్ పిఎల్ డానీ కేస్. ఓకే, నందిని వర్సెస్ పిఎల్ డానీ అని గుర్తుపెట్టుకోండి సింపుల్గా. ఓకే, కేస్. సో ఈ కేసులో ఏంటంటే కంపెల్లింగ్ ఏ పర్సన్ టు ఆన్సర్ ఏ క్వశ్చన్ వితిన్ లిమిట్స్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ మే రిజల్ట్ ఇన్ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 20 క్లాస్ 3 అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిందనమాట. అంటే ఒక పర్సన్ని ఫోర్స్ చేయకూడదనమాట, కంపెల్లింగ్ అంటే విట్నెస్ అగెనిస్ట్ హిమ్సెల్ఫ్ అనమాట. అంటే మీరు నేరం చేశారని ఒప్పుకోవాలి, అడ్మిట్ టు గిల్ట్. ఓకే, స్పీకప్, అడ్మిట్ టు గిల్ట్ అని చెప్పి ఫోర్స్ చేయకూడదనమాట. అలా ఫోర్స్ చేయడం కూడా ఆర్టికల్ 20 క్లాస్ 3ని వైలేట్ చేసినట్టు అవుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చిందనమాట. ఓకే, కాకపోతే ఇది ఓన్లీ క్రిమినల్ ప్రొసీడింగ్స్ మాత్రమే వర్తిస్తుంది, అలాగే కస్టమ్స్ యాక్ట్ కానీ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కానీ ఇది వర్తించదు అని కూడా చెప్పిందనమాట. ఓకే, రైట్ టు సైలెన్స్ అనేది ఓన్లీ క్రిమినల్ ప్రొసీడింగ్ మాత్రమే వర్తిస్తుందన్నమాట. ఓకే, ప్రొటెక్షన్ ఓన్లీ టు క్రిమినల్ ప్రొసీడింగ్స్. ఓకే, అండ్ దిస్ ఆర్టికల్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ కస్టమ్స్ యాక్ట్ 1962 అండ్ ఆల్సో ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999. ఓకే, సో ఈ రెండింటికి వర్తించదన్నమాట. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ని అక్యూజ్డ్ అయిన అఫెన్స్ అని చెప్పి అడగరన్నమాట. ఓకే, సో ఇక్కడ అతన్ని క్వశ్చన్ చేయడానికి వేరే రీజన్ ఉంది కాబట్టి ఈ రెండు చట్టాల వరకు మాత్రం రైట్ టు సైలెన్స్ అనేది వర్తించదు, ఓన్లీ క్రిమినల్ ప్రొసీడింగ్స్లో మాత్రమే ఇది వర్తిస్తుంది. అంటే వితిన్ ద లిమిట్స్ ఆఫ్ పోలీస్ స్టేషన్ వన్ కెనాట్ కంపైల్ ఏ పర్సన్ టు ఆన్సర్ ఏ క్వశ్చన్ ఆర్ టు ఫోర్స్ఫుల్ టు అడ్మిట్ గిల్ట్.
ओके ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్టికల్ లోకి వెళ్దాం ఏ వరల్డ్ ఆఫ్ డెట్ అని ఒక రిపోర్ట్ రిలీజ్ చేసిందన్నమాట UNCTAD యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ సో దీని ప్రకారం ఏంటంటే 2000 ఇయర్ నుంచి పోల్చుకుంటే పబ్లిక్ డెట్ అనేది 5 times ఇంక్రీజ్ అయింది అని చెప్పి చెప్తున్నారన్నమాట ఓకే సో ప్రజెంట్ అంటే 2022లో పబ్లిక్ డెట్ అనేది ఎంత పెరిగిందంటే 92 trillion US డాలర్స్గా అయిందన్నమాట ఓకే 92 trillion డాలర్స్గా పెరిగింది అని చెప్పి చెప్తున్నారన్నమాట అలాగే డెట్ ఇంక్రీజ్డ్ ఫాస్టర్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ కంపేర్డ్ టు డెవలప్డ్ కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే డెవలపింగ్ కంట్రీస్లో డెట్ అనేది చాలా ఇంక్రీజ్ అయింది ఓవర్ ద డెకేడ్ అని చెప్తున్నారన్నమాట ఇండియా పబ్లిక్ డెట్ గురించి చెప్తే 2022 ప్రకారం ఇండియా యొక్క పబ్లిక్ డెట్ ఎంత అంటే 2815 బిలియన్గా ఉంది అని చెప్పి చెప్తున్నారన్నమాట ఓకే ఇంకొక ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి భారత్ క్యాంపెయిన్ ఓకే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ సంబంధించిన క్యాంపెయిన్ అన్నమాట ఇదేంటంటే అగ్రికల్చర్ ఇన్ఫ్రా ఫండ్ స్కీమ్ సంబంధించి ప్రమోషన్ చేయడం ఓకే అగ్రికల్చర్ ఇన్ఫ్రా ఫండ్ స్కీమ్ ఓకే సో ఇది 2020లో స్టార్ట్ చేశారనమాట దీని పీరియడ్ వచ్చేసి 10 ఇయర్స్ వరకు ఉంటుంది అంటే 2020 నుంచి 2029 వరకు అనమాట సో టోటల్ గోల్ ఏంటంటే 1 lakh crore లోన్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తాయన్నమాట ఫర్ బ్యాంక్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఫార్మర్స్కి కానీ FPOs కానీ ప్యాక్స్ కానీ మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీస్ కానీ SHGs కానీ వీటన్నింటికీ లోన్ ఇస్తారనమాట ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 10 ఇయర్స్ 1 lakh crore వరకు లోన్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తాయన్నమాట అండర్ అగ్రికల్చర్ ఇన్ఫ్రా ఫండ్ స్కీమ్ ఓకే సో దీనికి సంబంధించిన ప్రమోషన్ ప్రోగ్రామ్ భారత్ క్యాంపెయిన్ సో ఈ భారత్ క్యాంపెయిన్ని లాంచ్ చేశారనమాట ఓకే సో ఇక్కడతోనే వీక్లీ కరెంట్ అఫైర్స్ ఎండ్ అవ్వలేదన్నమాట ఇంకా ఉన్నాయి కానీ ఈరోజు అంటే 18 జూలై కరెంట్ అఫైర్స్ కూడా మనం డిస్కస్ చేస్తాం కాబట్టి సో ఈ రోజుతో కూడా కలిపి వీక్లీ కరెంట్ అఫైర్స్ ఇంకా ఎన్నైతే మిగులున్నాయో అవి అలాగే ఇంకా మన యూజర్స్ అడుగుతున్నారనమాట ఓకే యాప్ గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయండి యాప్లో కొన్ని ఉన్నాయి కదా VIP మెంబర్షిప్ గురించి వాటి గురించి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నెక్స్ట్ వీడియోలో అంటే ఇదే రోజున ఇంకో వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది సో దాని గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ వీడియోలో నేను ఇస్తానన్నమాట ఓకే సో అప్పటి వరకు మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్న విషయాలన్నీ PDF రూపంలో నేను ప్రొవైడ్ చేశాను అన్నమాట ఆల్రెడీ అలాగే వాటికి సంబంధించి MCQs కూడా ప్రొవైడ్ చేశానన్నమాట ఓకే ఆ PDFని మీరు చదివి MCQs అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి ఓకే మ్యాక్సిమం పాసిబుల్ స్కోర్ చేయడానికి ట్రై చేయండి ఓకే మళ్ళీ మనం మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం